దువ్వాడా అంటే దువ్వాడనే అంటున్నారు ప్రజలు. నిజంగానే దువ్వాడు, మరి బాగా దువ్వాడు. ఎందుకు దువ్వాడో ఎలా దువ్వాడో మాకు తెలియదు, కానీ వైసీపీ వాళ్ళు ఎవరిని పట్టుకున్నా ప్రతి ఒక్కరికి చీకటి బాగోతాలి. భగవంతుడి మీద కామెంట్ చేస్తే కర్మ ఎవరైనా సరే అనుభవించాల్సిందే. రాష్ట్రంలో రసిక రాజా జగన్మోహన్ రెడ్డి. ముందుగా వాళ్ళు చేసేది అక్రమం, అక్రమ సంబంధాలు. అన్యాయంగా అక్రమంగా తిట్టి మీరు మీ పాపం మూట కట్టుకున్నారు. ఈ దువ్వాడు సీన్ అన్న ఏకపతివ్రతుడు చెప్పాడు ఒకసారి, అబ్బాబ్బే ఒకలే భార్య ఉండాలా, నాకు ఒకలే భార్య, నేను ఇంక పరాయి స్త్రీని అసలు తొంగి చూడలేదు ఎప్పుడూని. పాలిటిక్స్ అనేవి ఎంత నీచాత నీచంగా అయిపోయినాయంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల గురించి పోరాడితే ఆయన ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యక్తిగతంగా దోషణ చేశారు, మూడు పెళ్ళిళ్ళు అని లేకపోతే ప్యాకేజ్ ఇస్తారని నోటు కూర్చున్నట్టు మాట్లాడారు. కానీ అవి ఏమి పట్టించుకోకుండా ఆయన పనిచేసుకుంటూ పోయింది. కానీ ఆ రోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు విమర్శించారో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నవ్వుల పాలైనట్టు వాళ్ళ జీవితాలు అనేవి బయటకు వస్తున్నారు. గతంలో చూసుకుంటే విజయసాయి రెడ్డి కానీ అంతకుముందు మన గంట అరగంట అనేది సంగీన సుఖాన్ని చాలా పేర్లు వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా అధికారం కోల్పోయిన కూడా విజయసాయి రెడ్డి కానీ ఈరోజు రీసెంట్గా దువ్వాడ శ్రీనివాసరావు కానీ వీళ్ళ వ్యక్తిగత జీవితాలు అనేవి రోడ్ల మీద వస్తున్నాయి. ఏంటి సార్ తప్పులు వాళ్ళు వైపు ఉంచుకొని పవన్ కళ్యాణ్ గారిని నిందించారు, అసలు ఎంతవరకు ఈ రాజకీయం కరెక్ట్ అనుకుంటారు మీరైతే? ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటే మాకు సంబంధించి అసందర్భం కానివ్వండి, దువ్వాడా అంటే దువ్వాడనే అంటున్నారు ప్రజలు. నిజంగానే దువ్వాడు, మరి బాగా దువ్వాడు. ఎందుకు దువ్వాడో ఎలా దువ్వాడో మాకు తెలియదు, కానీ మేము ఆయన వ్యక్తిగత విషయాలు జోలికి పోము. ఎందుకంటే ఆయన ఏదో వ్రతం చేస్తున్నానని చెప్పన్నాడు. ఏం వ్రతం అంటే ఏకపత్ని వ్రతం అని చెప్పాను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆయన. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి దూషించిన ప్రతి ఒక్కడ బతుకు చీకటి బతుకులే. మాకు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసిన పుస్తకం, ఆయన లీగల్గా కూడా ఆయనకి జరిగిన ఇబ్బందులు ఉన్నాయి. ఇద్దరు మనకి పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంలో ఉన్న ఇబ్బందులు చెప్పారు, బయట చెప్పారు. ఎవరు కూడా మాకు వెనక చీకటి బాగోతాలు ఎవరికి లేవండి. కానీ వైసీపీ వాళ్ళు ఎవరిని పట్టుకున్నా ప్రతి ఒక్కరికి చీకటి బాగోతాలి. మరి జగన్ గారు పక్కన భుజమ్మే చేసి మంచివాడు, సౌమ్యుడు, అన్నీ మీకు బాగా అందుబాటులో ఉండేవాడని చెప్తున్నాడు. అంటే ఆయన చెప్పే క్వాలిటీస్ ఇవా? దేంట్లో మంచితనం అండి? ఇలా సొంత భార్యని, సొంత కూతుర్ని అనరాని మాటలని. ఎందుకంటే నేను అంటే నాకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది, కొత్తగా ఏం జరుగుతుంది మాట్లాడలేదు. కానీ మేము కళ్ళతో చూసింది ఏంటంటే ఆయన ఒక మార్బుల్ రాడ్ని తీసుకుని వాళ్ళ కూతుర్ని, వాళ్ళ మిసెస్ని కొట్టడానికి వచ్చారు. ఆ వచ్చిన వీడియోసే మేము చూస్తున్నాం. దాని బేస్ మీద మాట్లాడుతున్నప్పుడు మేము వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే వ్యక్తిగతంగా దూషించారో, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే ఆయన ఇంట్లో ఉండే మహిళల్ని దూషించారో, ఈరోజు వాళ్ళందరి బతుకులు కూడా రోడ్డున పడ్డాయి. కేవలం అధికారం మాత్రమే వాళ్ళని కాపాడింది. కానీ పవన్ కళ్యాణ్ గారికి అధికారం అవసరం లేదండి. ఆయనకుండే మంచితనం, ఆయనకున్న నిజాయితీ ఆయన కాపాడుతూ వచ్చింది. కానీ మీ జీవితాలను కాపాడింది ఇప్పటివరకు వైసీపీలో కాపాడింది కేవలం 5 సంవత్సరాలు అధికారం మాత్రం మిమ్మల్ని కాపాడింది. ఆ సమయంలో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి కట్టారు. ఈరోజు అధికారం పోయేసరికి మీ బాగోతులన్నీ బయటపడుతున్నాయి. సో కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే రాబోయే రోజుల్లో ఇప్పటికే మీ తీరు మార్చుకోండి. రాజకీయాల్లోకి ఎవరైనా రావాలనుకుంటున్న వాళ్ళు కానివ్వండి, రాజకీయాలు ఉన్నవాళ్ళు కానివ్వండి, వ్యక్తిగత దోషణలు, ఇంట్లో మహిళల వ్యవహారాలు ఎత్తితే మన ఇంట్లో పరిస్థితి ఏంటో తెలుసుకుని మాట్లాడండి ఇక్కడి నుంచి అయినా. కాబట్టి ఇక్కడి నుంచి హుందాతరమైన రాజకీయాలు ఉంటాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా మేము భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మాకు ఎప్పుడూ ఒకటే చెప్పారు, మీరు ఎవరిని కూడా వైసీపీ నాయకులు ఏ ఒక్కరిని కూడా వాళ్ళ ఇంట్లో మహిళల్ని కానీ తల్లిని కానీ చెల్లిని కానివ్వండి, ఎమ్మెల్యే దగ్గర నుంచి వైసీపీ కార్యకర్త వరకు వాళ్ళ ఇంట్లో మహిళల్ని మీరు దయచేసి దూషించొద్దు. వాళ్ళు నన్ను తిట్టినా, నన్ను వ్యక్తిగతంగా అన్నా కూడా మీరు తిరిగి వాళ్ళ ఇంట్లో మహిళలు ఏమని అర్థం చెప్పి మాకు సంస్కారం నేర్పించారు కాబట్టి ఇంతకు మించి మేము మాట్లాడలేదు. సో కాబట్టి దీన్ని ఒక ఉదాహరణ కింద తీసుకుని, వైసీపీ నాయకుల్ని ఒక ఉదాహరణ కింద తీసుకుని, ముందట మీరు చెప్పారు గంట అరగంట దువ్వా మరి దువ్వాడా అని చెప్పని, సో వీళ్ళందరినీ ఉదాహరణ కింద తీసుకుని రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడున్న రాజకీయ నాయకులు, కొత్త రాజకీయ నాయకులు ఎవరైనా సరే దయచేసి మహిళల విషయాల్ని, ఇంట్లో వ్యక్తిగత విషయాల్ని తప్పుగా ఎవరు కూడా రాజకీయాలకు వాడద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, కర్మ ఎవరిని వదలదు. అసలు వైసీపీ పార్టీ అనేది మేము గతంలో కూడా చెప్పాం, వాళ్ళు వైసీపీ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పార్టీ కాదు. అది అసలు ఆ పార్టీకి ఒక సిద్ధాంతం కానీ ఒక శాశ్వతమైనటువంటి సభ్యులు కూడా లేరు. ఈరోజు జనసేన పార్టీకి 14 లక్షల మందికి పైగా ఈరోజు శాశ్వతమైనటువంటి సభ్యులు ఉన్నటువంటి పార్టీ, ఈరోజు చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడినటువంటి వ్యక్తి. అలాగే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అనుచరులు కూడా ఎవడైనా సరే ఆయన మీద అవాకులు చవాకులు పేరినా కూడా ఆయన ఎక్కడ కూడా డైవర్ట్ కాల. అలాగే మొదటి నుంచి కూడా చట్టపరంగానే ఆయన వ్యవహరించారు. ఆయన ఎప్పుడూ చెప్పారు, ఎందుకంటే కళ్యాణ్ గారు మూడు పెళ్ళిల గురించి ఎవడు ప్రస్తావించినా ఆయన చెప్పాడు, అవునా నాకు జరిగినవి నా తలరాదది, నాకు అలా జరగటం నిజంగానే ఇది నాకేమి ఇది కాదని కూడా ఆయన చెప్పారు. కానీ ఆయన గురించి ఎన్నో మాటలు మాట్లాడి ఈరోజు ఒక్కొక్కటి బయటపడుతుంటే వాళ్ళ భాగవతాలు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రాష్ట్రంలో రసిక రాజా
జగన్మోహన్ రెడ్డి అండ్కో అని పెట్టుకుంటే బాగుండిద్ది. మరి వాళ్ళు చేస్తే నిన్న ఒక టీవీ దీంట్లో చూశాను, పాపం ఆమె వచ్చి నేను నాకు పెళ్ళయింది, నాకు బిడ్డలు ఉన్నారు, ఆయనకి పెళ్ళయింది, ఆయనకి బిడ్డలు ఉన్నారు, కానీ మేము ఇద్దరం పెళ్లి చేసుకోలేదు, కానీ మేమిద్దరం అయితే ఒక కలిసి ఉన్నామని. మరి సహజీవనం చేయకుండా, లేదు పెళ్ళిళ్ళు చేసుకోకుండా మీరు వ్యభిచారం చేస్తున్నారని మేము అడుగుతున్నాము. అంటే మీరు వ్యభిచారం చేస్తూ అవతలాల మీద నిందలేయటం అది ఎంతవరకు కరెక్ట్ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గ్రహించాలి. అందుకే మీకు చివరికి 11 సీట్లు ప్రజలు ఈ రాష్ట్రంలో మీకు అప్పజెప్తే, మీరు ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం అడుక్కునే స్థాయిలో ఈరోజు ఉన్నారు. కాబట్టి మాట్లాడేటప్పుడు మాట చాలా పొదుపుగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని ఎంత గౌరవిస్తే మీకు అంత మంచిదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మా ఎన్నికల ముందు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన పెళ్లిళ్ళ మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తీరా చూస్తే అధికారం దూరం అయిన తర్వాత అధికారంతో దూరంతో పాటు వాళ్ళ మీద ఉన్నటువంటి భయం కూడా దూరమై తన సొంత కుటుంబ సభ్యులే, సొంత కూతుళ్లే ఇవాళ నాకు న్యాయం చేయాలని చెప్పి అతని ఇంటి మీద ఇంటి ముందు ధర్నా చేయడం, అదేవిధంగా సొంత భార్యను కూడా ఆయన విచక్షణంగా కొట్టి అసభ్య పదజాలంతో దూషిస్తున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ ని ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే ఆయన మీద చర్యలు తీసుకుని, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడో మాటలు చెప్పడం వేరు, మాటల మీద నిలబడడం వేరు. ఇవాళ మాటలు చెప్పి మాట మీద నిలబడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయితే, నువ్వు ఆ రోజున పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసావు, మూడు పెళ్ళిళ్ళు అన్నావు, తీరా చూస్తే నువ్వు నీ భార్య ఉండగానే వేరే ఒక అమ్మాయితో ఒక ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తూ ఇవాళ నాకు న్యాయం చేయాలని వచ్చినటువంటి నీ భార్యని విచక్షణంగా కొట్టి బూతులు తిట్టినటువంటి సంస్కృతిని దువ్వాడ శ్రీనివాసరావు, దువ్వాడ శ్రీనివాసరావు మన పాపం ఎంతకాలం రాదు, నువ్వు చేసిన పాపం మాటలకే పాప పుణ్యాలకి ప్రజలకు కాదు సమాధానం, ముందు నీ కుటుంబ సభ్యులకి నీ కూతురికి సమాధానం చెప్పాలిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. భగవంతుడి మీద కామెంట్ చేస్తే కర్మ ఎవరైనా సరే అనుభవించాల్సిందే, దానికి నిదర్శనమేది. దువ్వాడ శ్రీనివాస్ గారు అక్రమ సంబంధాలు ఈరోజు బయటకు వచ్చాయి, కానీ మేము ఎవరం కూడా ఆ పర్సనల్ విషయాలు ఎత్తి మాట్లాడలేదు. పొద్దు నుంచి ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ జనవాణిలో కూర్చుని వచ్చిన అర్జీలన్నీ తీసుకుని సమస్యలు తీర్చడానికే మా సమయం వెచ్చిస్తున్నాం, కానీ ఇలాంటి దువ్వాడ శ్రీనులు వీళ్ళ అక్రమ సంబంధాల కోసం మేము, వాళ్ళంటే ప్రజలు సంక్షేమం కోసం కానీ ప్రజల అభివృద్ధి కోసం కానీ ఆలోచించలేని ప్రభుత్వాలు కాబట్టి, ఆ ప్రభుత్వం ఆ నాయకులు ఆ పార్టీ అటువంటిది కాబట్టి వాళ్ళు ఎంతసేపు భగవంతుడి మీద ఏలెత్తి చూపించారు. కర్మఫలం ఈరోజు ఆ పార్టీ అనుభవిస్తుంది, ఆ కర్మఫలమే ఎన్ని వచ్చాయండి సీట్లు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఏంటిది ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా కళ్యాణ్ గారు అంటే మాకు దైవస్వరూపులు, ఆయన ఆదేశాల మేరకు నాది కాకినాడ, కాకినాడ నుంచి వచ్చి 3 రోజుల నుంచి పొద్దున్న 10 గంటలకు కూర్చుంటున్నాం, నిన్న అయితే 8, మొన్న 8:30 వరకు కూడా ప్రజల దగ్గర నుంచి వచ్చిన అర్జీలు తీసుకుని ప్రతి సమక్ష సుదీర్ఘంగా ఆలోచించి లీగల్ సెల్ సపోర్ట్ తీసుకుని ఏ ఫైల్ ఎక్కడికి పంపించి మాట్లాడాలో అందరితోనే మేము మాట్లాడుతాం. ఇది మా నాయకుడు అంటే, మా నాయకుడి పెంపకంలో మేము ఎలా పెరుగుతున్నాం. ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు భార్యల కోసం పర్సనల్ విషయాలకు వెళ్తారు, మాకు చిత్తశుద్ధి ఉంది, కర్మ ఫలితం అనుభవిస్తున్నారు, అనుభవం ఉన్నారు, మాకున్న సమయం అంతా కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతాం. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కూడా మాట్లాడాలని కూడా లేదు, ప్రతిపక్ష హోదా కూడా లేని వాళ్ళ కోసం ఏం మాట్లాడతాం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం, మా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎవరన్నా సరే కామెంట్ చేస్తే ఒప్పుకునేది లేదు. మా కళ్యాణ్ గారు మమ్మల్ని తిడతారేమో అని భయంతో మేము కంట్రోల్డ్గా ఉండి చేతులు కట్టుకుని తిరుగుతున్నాం తప్ప, కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం మా అసలు రూపం వేరే ఉంటుంది. చట్టబద్ధంగా పాప ఇది కళ్యాణ్ గారి జీవితంలో కొన్ని పరిస్థితులు జరిగితే వాటి కోసం ఎత్తి మాట్లాడారండి వైఎస్ఆర్సీపీ నాయకులు, కానీ మా నాయకులు చెప్పారని ఇప్పుడు చూశారు కదా, అక్రమ సంబంధాలు కూడా ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి అవి బయటపడుతుంటే కీలకమైన బాధ్యతలు వహించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు బయటపడుతున్నాము, కనీసం కూడా ఏమంటలేదు. మా కళ్యాణ్ సార్ ఏం చెప్తే అది మేము ఉంటాం కాబట్టి మేము కామెంట్ చేయట్లేదు, సార్ తిడతారు మమ్మల్ని, అలా మాట్లాడదు, మీరు ఆ టైం కూడా ఎందుకు వేస్ట్ చేస్తారు, వెళ్ళి ప్రజలకు వెళ్ళి పనిచేయండి అంటారు సార్, కాకినాడ నుంచి వచ్చాం, రేపు కూడా ఇక్కడ ఉంటా, 4 రోజులు వేశారు సార్ నన్ను ఇక్కడ ప్రజా సమస్యలు తీర్చడానికి కూర్చోమన్నారు సార్, నిబద్ధతగా పనిచేస్తున్నాం సార్ మేము,
ఒకరు మేము కామెంట్స్ చేయం, ప్రజలు మంచి చేయడం కోసం ఎంతైనా పోరాడతాం, ఎంతైనా సరే ప్రజలు మంచి చేయడం కోసం మేము పోరాడతాం. పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన ప్రకారం మేము నడుచుకుంటాం, చిత్తశుద్ధిగా ఉంటాం, ప్రజల్లో ఉంటాం, ప్రజల కష్టాలు తీర్చడానికి మేము నిరంతరం పనిచేస్తాం, పోరాడతాం. జై జనసేన. ఈరోజు మనం చూసుకుంటే రాజకీయంగా ఎంతోమంది వైసీపీ నాయకులు ఒక్కొక్కరు తవ్వే కొద్దీ దొరుకుతున్న నిధిలాగా వీళ్ళ యొక్క అక్రమ సంబంధాలు అక్రమాలు అన్నీ బయటపడుతున్న తరుణంలో మొన్నటికి మొన్న విజయసాయిరెడ్డి అయితే ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ యొక్క భాగవతం ఎలా ఉందంటే అక్ర సంబంధాన్ని కూడా అతను ఏదో మంచి పని చేసినట్టుగా దాన్ని సమర్థించుకుంటూ వాళ్ళ కూతురులకి వాళ్ళ ఆయన ఆవిడికి చెప్పుకోవడం ఇదేమీ సమంజసం కాదు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి మీద ఎత్తి ఏదైతే బురద జల్లారో ఆ బురద ఈరోజు వాళ్ళ మీదే పడి ఆ బురదతో వాళ్ళే మునిగిపోయే పరిస్థితికి వచ్చారని చెప్పి జనాలు ఆంధ్రప్రదేశ్ జనాలందరూ మాట్లాడుకుంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ అయితే ఒక విషయం గమనించాలి, ఎమ్మెల్సీలో దువ్వాడ శ్రీనివాస్ ఒకటి, అప్పుల్లో అనంత బాబు ఒకడు, అంటే వైసీపీకి ఇచ్చిన ఎమ్మెల్సీ ప్రతి ఓడు ఇలాంటివాడేనా? వైసీపీ అందుకే ఇలాగా ఇంత దారుణంగా దిగజారిపోయిందా? ఈ విషయం తెలుసుకొని ఆంధ్రప్రజలు వాళ్ళనే తరిమేశారా అన్నట్టుగా ఈరోజు ప్రతిపక్షమే లేని వైసీపీ నాయకులు అందరూ తయారయ్యి ఆంధ్రప్రదేశ్ని ఎంతో అధోగతి పాలు చేసిన వైసీపీ నాయకులు అందరూ ఒకే గూటికి చేరిన కోడి పిల్లల్లా ఉన్నారు. జగన్ గారు మాట్లాడుతూ దువ్వాడ శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి అని మాట్లాడారు, అంటే ఆయన దృష్టిలో మంచి వ్యక్తి అంటే ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలంటారా పార్టీలో ఉండాలంటారా? అండి, ఇప్పుడు జనసేన పార్టీకి నాయకులు అవ్వాలంటే ఒక హుందా కావాలి, ఒక ఆయనలో పనితనం కావాలి, సోషల్ సర్వీస్ ఉండాలి. కానీ వైసీపీ పార్టీలో నాయకులు అవ్వాలంటే కంపల్సరీగా వాళ్ళ అక్రమాలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటేనే వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఇచ్చి వాళ్ళని ఎమ్మెల్సీలు చేసే పదవీలు ఇచ్చి వాళ్ళని పోషించే పార్టీయే వైసీపీ పార్టీ కాబట్టి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు ఎప్పుడూ. అంతేగాని సరైన నాయకుడు ఉంటే అందులో ఎవరికి సరైన పదవులు రావు, సరైన ఇది ఉండదు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటారు కదండి, ఇప్పుడు అలా ఉందంటారు. ఇప్పుడు జగన్ గారు ఎవరినైతే చేరదీసి పర్టికులర్గా ఈ పర్సన్ మంచి వ్యక్తి అని చెప్పారు, పవన్ కళ్యాణ్ ఎవరైతే దూషించారో వాళ్ళందరికీ అదే రివర్స్ అవుతుంది. ఒక విషయం అయితే తెలుసుకోవాలి సార్, మనం వైసీపీ నాయకులు దువ్వాడ శ్రీనివాస్ అవనివ్వండి లేదంటే విజయసాయిరెడ్డి అవనివ్వండి, ఎవరైనా సరే ముందుగా వాళ్ళు చేసేది అక్రమం అక్రమ సంబంధాలు. రెండోది పవన్ కళ్యాణ్ గారు దూషించడం అంటున్నారు కదా, వైసీపీలో నాకు తెలిసి ఒక 500 మంది నాయకులు ఉంటే 500కి 500 ఒకడు కూడా తగ్గడు, అందరూ అక్రమాలు అక్రమ సంబంధాలతోనే ఉన్నారు. వాళ్ళు దూషించడం అన్నది ఆంధ్ర ప్రజలు కూడా అర్థం చేసుకొని వీళ్ళు చెప్పింది ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేసేవారు, వాళ్ళని ఎప్పుడూ ఎవరో సీరియస్గా పట్టించుకోలేదు. ఈరోజు అయితే అక్రమ సంబంధాలు బయటకు పడడంతో వీళ్ళ యొక్క నిజమైన భాగవతం బయటపడుతుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈ ఎంత గమనిస్తున్నారో రాబోయే 2029 ఎలక్షన్లో ఈరోజే చెప్తున్నాను, ఇంకా 5 సంవత్సరాలు ఉండగా కూడా ఆ 11 సీట్లు కూడా రావు, ఆ ఒక సీటు కూడా రాకపోవచ్చు, జగన్ కూడా ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసిన వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా వారి వ్యక్తిగత జీవితాలన్నీ బయటకు వస్తారు, మన విజయసాయిరెడ్డి తీసుకుంటే ఈరోజు దువ్వాడ శ్రీనివాస్. ప్రజలందరూ గుర్తించాలండి, అసలు వైసీపీకి అధికారం వచ్చినప్పుడు కానించి కూడా అధికార మదంతో డబ్బు మదంతో కొట్టుకొని మైకుల మీదకి వచ్చి ప్రజాప్రతినిధులు అన్న సంగతి మర్చిపోయి ఇష్టానుసారమైన బూతులు కానీ లేదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఎంత అన్యాయంగా అక్రమంగా తిడితే జగన్మోహన్ రెడ్డి ఓ గదిలో కూర్చొని సంకల్పం తీసుకొని వాళ్ళకి పదవులు కానీ కాంట్రాక్టులు కానీ లేకపోతే వేరే లాభాలు కానీ చేకూర్చాడు. ఈరోజు మేము చెప్తున్నాం దువ్వాడ శ్రీనివాస్కి స్థితి అంతో గతి అంతే. పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ల మీద చెప్తుంటారు మీరు ఏ విధంగా ఆలోచిస్తే మీ బ్రతుకు ఆ విధంగానే తయారవుద్దని. పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయిన వ్యక్తి 300 మంది రైతులను ఆదుకున్నాడు ప్రతిపక్షంలో ఉండగా, అనేక మంది ప్రమాదశాత్తు చనిపోయిన కుటుంబాలకి 5-10 లక్షలు ఇచ్చి అండగా నుంచున్న వ్యక్తిని మీరు ఇష్టానుసారంగా నోరుకి అద్దు అదుపు లేకుండా అన్యాయంగా అక్రమంగా తిట్టి మీరు మీ పాపం మూట కట్టుకున్నారు. వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కడికే వైసీపీ పేటిఎం బ్యాచ్కి జగన్మోహన్ రెడ్డి మేపే కుక్కలకే ప్రతి ఒక్కడికే చెప్తున్నాం అన్యాయంగా తిట్టుకున్న ప్రతి ఒక్కడు ఈ 5 సంవత్సరాల్లో శిక్ష అనుమంతారు. అది కర్మ
మనం ఎప్పుడో చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పేవారు ఎప్పుడో వెనకాల వస్తుందని, కానీ ఇప్పుడు మనం ఏ రోజు కర్మ ఆ మన్నాడు అనుమించవుతుంది. ఈ దువ్వాడ సీన్ అన్న ఏకపతివ్రతుడు చెప్పాడు ఒకసారి, అబ్బాబ్బే ఒకలే భార్య ఉండాలా, నాకు ఒకలే భార్య, నేను ఇంక పరాయి స్త్రీని అసలు తొంగి చూడలేదు ఎప్పుడూని, మేము ఏ రోజు కూడా పరాయి స్త్రీ వంక మేము చూడలేదు. అలాంటోడు ఈరోజుని భార్య బిడ్డల్ని రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద వదిలేసి ఎవరో ఒక ఆవిడతో ఇంట్లో వ్యభిచారం చేస్తున్నాడంటే రాష్ట్ర ప్రజలకి ఇంతకంటే దరిద్రమైన నాయకులు ఇంకా ఈ వైసీపీ నాయకులు తప్ప ఇంకెవరో దొరకరనే మేము కోరుకుంటున్నాం. ఒక ప్రజాప్రతినిధిగా అనుకోకుండా వైసీపీ నాయకులు ప్రతి ఒక్కడు, మొన్నేమో అంబటి రాంబాబు కానీ, విజయసాయిరెడ్డి కానీ, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కానీ, ఎప్పుడు వీళ్ళ పవన్ కళ్యాణ్ విమర్శించడానికే వీళ్ళు నగ్గారు తప్ప, పవన్ కళ్యాణ్ తిట్టినాకే తప్ప, వీళ్ళు వెనకాల ఎన్ని చేస్తున్నారో మాకు అధికారం ఉంది కదా, మేమేమన్నా చేసేయచ్చు, మమ్మల్ని ఎవడో బయట పెట్టడానుకున్నారు. కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదో. ఈరోజు నాడు భార్య బిడ్డలు కూడా నిజంగా రోడ్డు మీద పడి మాకు అన్యాయం చేశాడని నేడుతున్నాడు. ఇటువంటి ఓడిని అలా ఎమ్మెల్సీ కింద కాదు కదా, అలా ఈ రాష్ట్రంలో ఉంచకూడదు. అంత దారుణమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఒకటి చెప్తున్నాను మీకు, రంకు నేర్చిన అమ్మ బొంగు నేర్చాలంట, అంటే మనం దొంగతనం చేసి దొంగ దొంగ నరాలంట. అలాగా వీళ్ళందరూ ఎబిచారులు, రౌడీయిజం, కుంభకోణం. వీళ్ళు వైసీపీ నాయకులు వ్యక్తిగతం ఒక్కడన్నా చూపించండి, ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఉపయోగపడ్డవాడు ఒక్కడన్నా ఉన్నాడా? ప్రతి ఒక్కళ్ళు గ్రహించాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? మరొకసారి మీరు వాళ్ళ సానుభూతి కానీ లేదా ఇంకోటని వాళ్ళు మీ ముందుకు వస్తారు, జోళ్ళు ఇచ్చి కొట్టేమని ఒక జన సైనికుడిగా నేను చెప్తున్నాను.